అంతర్జాతీయ న్యాయవాది టెక్సాస్ యుఎస్ఏ శ్రీ ఆదిత్య దొడ్డల గారిని కూడా చూడమ్మా నీకోసం ఎంతమంది అమెరికా నుంచి వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు అనుకుంటున్నా ఎంత దూరం నుంచి వస్తున్నా వచ్చి ఒక ఎమ్మెల్యే నామినేషన్ వేసింది, వేసి ఇంత మంది మీడియా వాళ్ళు వచ్చి ఆమెను కవర్ చేస్తున్నారు అంటే డబ్బులు ఇచ్చినా కూడా చెయ్యరు మీడియా వాళ్ళు. అంటే ఈ రోజులలో రాజకీయంలో వచ్చిన తర్వాత లక్షల లక్షల రూపాయలు ఇస్తారు ప్రెస్ వాళ్ళకి, అంటే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కోట్లలో పెట్టి. అలాంటిది అమ్మాయికి ఏం లేకుండానే మా దాకా అంటే 7 సముద్రాలు దాటి ఆమె మెసేజ్ రాగలిగింది అంటే ఎంత పవర్ఫుల్లో చెప్పండి ఆమె వాయిస్. అంటే మేము గమనించి, ఇప్పుడు మేము అమెరికా నుంచి, నేను న్యూయార్క్ నుంచి వచ్చాను, మా చౌదరి గారు టెక్సస్ నుంచి వచ్చారు, వారేమో దుబాయ్ నుంచి వచ్చారు, వీళ్ళంతా మా లాయర్స్, మా టీమ్ ఆఫ్ లాయర్స్ అక్కడి నుంచి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే కావాలంటే ఫ్యూచర్లో ఆమె ప్రాణ భయం కూడా ఉండొచ్చు, వాళ్ళు తమ్ముని అటాక్ చేసింటే ఆమెను కూడా అటాక్ చేయొచ్చు, ఒక చిన్న సింగిల్ అమ్మాయి, సో ఆమె కూడా ఏం పెద్ద ఆర్భాటం లేదు, కార్లు జనాలు చుట్టూ లేరు కదా. ఎందుకంటే మీరు అందరు వచ్చారు 24/7 అయితే ఆమెతో ఉండరు కదా ఎవరు, ఆమె పాప ఒక చిన్న దాంట్లో ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే డెఫినెట్గా రాజేష్ గారు చెప్పినట్టుగా మేము వెళ్తాము, సూపరింటెండెంట్ పోలీస్ దగ్గరికి వెళ్తాము, రిప్రజెంటేషన్ ఇస్తాము, హైకోర్టులో కూడా మేము రిఫ్లెక్షన్ వేస్తాము, కావాల్సిన న్యాయ పోరాటం ఏదున్నా కూడా రూపాయి తీసుకోకుండా చేస్తాము. మేము ఆశించలేదమ్మా, ఆశించకుండా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మేము ఆమెకు మద్దతు ఇస్తాము, మేము ఆమెకు సేవ చేస్తాము. లాయర్